नमस्ते, वेलकम टू विश्वम वॉइस न्यूज़। విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఎండీఓ అధ్యక్షతన శిక్షణ తరగతులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సర్పంచ్, వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీకి రెండు కళ్ళలాంటి వారు అని, వార్డులో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందు ఉంచేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. మన నాయకుల దృష్టికి కానీ అలాగే అధికారుల దృష్టికి కానీ తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించినప్పుడే ఆ ప్రజలు ఏదైతే మీ మీద ఉన్న నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్న వారు అవుతారు. ఈరోజు మీరు ఏదో మామూలు మీ వార్డు మెంబర్లే కదా, మా వాళ్ళు ఏమవుద్దనే ఇదైతే మీకు వద్దు. మీరందరూ కూడా ఉంటేనే అక్కడ సర్పంచ్కి బలం, ఆ పంచాయతీకి బలం. మీరందరూ నిలబడితేనే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, మహాత్మా గాంధీ గారు చెప్తారు, గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు కానీ. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలు అభివృద్ధి చెందిందనే మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ కూడా గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి, గతంలో అయితే గ్రామాలకి సంబంధించి విజయవాడ ఒక సెక్రటరీ ఉండేవారు అధికారులు, వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు మీరు ఏదో సర్పంచ్ గారు మీరు ఏదో మాట్లాడి వాళ్ళకి మీ సమస్యను తెలియజేసేవారు. ఈరోజు మీ ఊర్లోనే మీ గ్రామ పంచాయతీలో ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సుమారు 10 నుంచి 11 మంది అధికారులు ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను అక్కడ నియమించి, ఈరోజు మీరు చీపురుపల్లి మండల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ మీ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే జిరాక్షలు తీసుకొని అర్జీలు పెట్టుకునే పని లేకుండా ఈరోజు మీ సచివాలయ వ్యవస్థ ద్వారా, ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ ఇంటికి వచ్చి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు పరుస్తుందో అన్నీ నేరుగా వాళ్ళ ఇంటికే ఈరోజు చేరుతున్నారు. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే, మన వార్డుకి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అరువులందరికీ అందుతున్నాయా లేదా, ఇంకెవరైనా ఉండిపోతే మనం తీసుకెళ్లి సచివాలయంకి వాలంటీర్ ద్వారా పంపించడం, వాళ్ళకి అవన్నీ కూడా అందేటట్టు చేయడం, మన గ్రామానికి మన వార్డుకి సంబంధించి ఏదైనా మురుగు నీరు ప్రవేశం లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే మన పంచాయతీ ప్రెసిడెంట్ దృష్టికో, మన నాయకుల దృష్టికో, ఎండీఓ గారి దృష్టికో, ఎంపీపీ గారి దృష్టికో తీసుకొని వచ్చి అది పరిష్కారానికి కృషి చేయడం కానీ, మంచినీటి సమస్య కానీ ఇవన్నీ ప్రధానంగా మీరందరూ కూడా తీసుకొని ఈరోజు మనం ఉంటున్న కూడా తెలిసింది చూసిన తర్వాత. అంటే అందరినీ రోజు చూస్తుండగా ఇది వార్డు మెంబర్ల మా నాయకుడే వార్డు మెంబర్ల అనేది ఇప్పుడు క్లియర్గా మాకు కొంతమంది చూసి తెలుస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు గ్రామానికి సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ రెండు కళ్ళు. ఈరోజు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నా, మన గ్రామానికి మిగతా గ్రామాలతో పోటీగా ముందుకు తీసుకెళ్లాలన్నా మరి కీలకం మరి వార్డు మెంబర్లు. గ్రామంలో ఏదో సర్పంచ్ మమ్మల్ని వార్డు మెంబర్లుగా పెట్టాడు, మనం నిమిత్త మాతృగా ఉండిపోకూడదు. మీకు అసలు మీ విధులేంటి, అసలు మీ అధికారాలు ఏంటి, మీ గ్రామ పంచాయతీలో మీరు ఏ విధంగా మీరు ఈ సమస్యల్ని తెలుసుకొని దాన్ని మీరు అధికారం దృష్టికో, నాయకులు దృష్టికో తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని మరి గత 4-5 రోజులుగా మరి అన్ని గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లను కూడా మరి ఇక్కడ శిక్షణ కార్యక్రమం నిర్వహించి మీ విధులు విధానాలు. ప్రొద్దుటూరు రూరల్ కొత్తపల్లి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం గల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేయగా వారు చాపాడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని తెలిపారు. యాజేవాత
రంపాలు గింపాలని తీసుకెట్టాం సార్. ఒక మొత్తం ఒక 5 మూతలు వచ్చారు సార్. ప్రెస్ నోట్ ఇంకా ఉన్నాయి, ఇంకా మిషన్ లెవెల్ వస్తుంది. శ్రీకాళహస్తి పురపాలక సంఘ మున్సిపల్ కమిషనర్ శ్రీ బి బాలాజీ నాయక్ పట్టణంలో పలు వార్డులనందు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా తెలియజేసి వ్యాక్సిన్ వేయించారు. కొంతమంది ప్రజలు వ్యాక్సినేషన్ కు నిరాకరించగా వారికి కరోనా టీకా గురించి వివరించి నచ్చ చెప్పి వ్యాక్సిన్ వేయించారు. ఇంకా వ్యాక్సిన్ వేయించుకుని వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా తెలియజేయడమైంది. మరియు వ్యాక్సిన్ వేయించుకోకపోతే జరిగే పరిణామాలు, వాటి వల్ల జరిగే నష్టాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం నందు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నపిల్లకాయలు నేనే నాకు ఏదైనా మీరే బాధ్యత. మా మామయ్య భార్య వేపించుకుని మంచం పట్టేసింది. ఇప్పటికే జయవంతి ముందు బోండి సార్ కాదు ఆయన బాగుంటే 10 రోజుల తర్వాత బాగుంటే మేమే మున్సిపాలిటీకి వచ్చి వేసుకుంటా. నేనే ఇప్పుడు నాకు భయంగా ఉన్నప్పుడే వేసిపోతారు మీరు. కిరణ్ పక్కకు రాయా. మా రెండు లోడ్ చేసుకోమ్మా గబానా స్కేటింగ్ వేసుకుంటే కదా సత్సరం రావాలి కదా. రెండు పంటలకు నీరందించి రైతులను షావుకారులను చేస్తామని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవటం లేదని కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విప్పనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి, పాన్గల్ రైతులు ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి జిల్లేల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో డిఎస్సీ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే మెరుపు ధర్నా చేస్తామని తెలిపారు. జూరాల భీమా ప్రాజెక్టు ద్వారా పంటలు పండించుకునే చివరి ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రంగసముద్రం, గోపాల్ దిన్నే రిజర్వాయర్ల నుండి చివరి ఆయకట్టుకు నీరందడం లేదని, వేసిన మొదటి పంటల పరిస్థితి దినదిన గండంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కాలువలో ఉండే పూడికతీత, షట్టర్ల నిర్మాణం, దెబ్బతిన్న లైనింగ్ మరమ్మతు పనులను ప్రభుత్వం చేపట్టకుండా ఉండటం చేతనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రంగసముద్రం రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయినందున నీరు ముందుకు సాగడం లేదు. వేసిన వరి పంటలు, మినుము పంటలు, వేరుశనగ పంటలు నీరు అందగా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు దాపరిస్తున్నాయి. పెట్టుబడి పెట్టి చేతికొచ్చే పరిస్థితులు రైతులు పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. జూరాల గోపాలదిన్న రిజర్వాయర్ నుండి బ్రాంచ్ కెనాల్ పోయే లక్ష్మీపల్లి, గోపలాపురం, సింగవరం, సంపదరావుపల్లి, తుమ్ముకుట గ్రామాలకు సాగునీరు అందక వేసిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. కాలువలు పూర్తిగా జమ్ము ఇసుకతో పేరుకుపోయి పూర్తిగా నీరు అందడం లేదు. ఇంకా వారం రోజుల్లో నీళ్లు రాకుంటే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఇటు విషయాలు గమనించి తొందరగా నీళ్లు వచ్చి ఏర్పాటు చేయగలరని మనవి. చేయని పక్షంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నీళ్ల కొరత లేదు. ఈసారి మనతోనే వర్షాలు తక్కువ, పైన వర్షాలు బాగుంటాయి కాబట్టి నీళ్లు బాగున్నాయి. కానీ కేవలం యాజమాన్య లోపం ఉంది, అందుకని అది సరి చేసుకొని మాకు నీళ్ళు అందించే ప్రయత్నం అని కోరుతా ఉన్నాం. రంగసముద్రం రిజర్వాయర్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది సార్, దాన్ని ఎట్లా నింపుతేనే వస్తుంది? హలో సార్, తీసుకున్నప్పుడు కానీ ఈరోజు వనపర్తి కానీ, పక్కన ఉండేటువంటి మహబూనగర్ కానీ, జడ్చర్ల కానీ, అదే మాదిరిగా అచ్చంపేట వరకు కూడా త్రాగునీటి సౌకర్యం అంతా కూడా ఇలా రావణపాడ పైన ఆధారపడతా ఉన్నాం. ఎండాకాలంలో, వేసవిలో మనకు నీళ్లు లేకపోతే త్రాగునీరు ఇవ్వలేమనే ఉద్దేశంతో రెండో పంటకు నీళ్ళు ఇవ్వడం లేదు. అందుకని రైతుకు ఒక్క పంటకే నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న సందర్భంలో రైతుల పెట్టుబడి కూడా బాగా పెరిగింది. ఫర్టిలైజర్ పెరిగింది, కూలి రేట్లు పెరిగినాయి, దాని తర్వాత డీజిల్ రేట్లు పెరిగినాయి. అన్నీ పెరిగిన సందర్భంలో పెట్టుబడి పెరిగింది కాబట్టి ఈ పంట కనుక మా చేతికి రాకపోతే మాకు ఆత్మహత్యలు తప్ప వేరే
శరణ్యం లేదనేటువంటి మాట రైతులు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని మేము కూడా ఎస్సీ గారికి, వారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి, డిప్యూటీ ఎస్సీ గారు, వారు కూడా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వారికి మన సమస్యలు బాగా తెలుసు. అందుకని వారిని కోరుతూ ఉన్నాం, ఈ వీపనగండ్ల రైతులందరి తరఫున మీరు తక్షణమే రంగంలోకి దిగి వీటిని మీరు ప్రత్యేకంగా పర్యవేక్షించి తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేసి వారికి పూర్తి స్థాయిలో నీళ్ళు అందివ్వాలి. అదే మాదిరిగా మీ పక్కనే ఉండేటువంటి ఈ భీమా ప్రాజెక్ట్ ఈ గారికి కూడా వారిని పురమాయించి ఈ పనులను కూడా చేయించి వాటి కూడా ఆ పొలాలకు నీళ్ళు అందిస్తే తప్పకుండా ఈ రైతాంగం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. అది కనుక కాకపోతే ఒకవేళ ప్రభుత్వం కనుక నిధులు ఇవ్వకపోతే మాకు ఆ మాట చెప్పండి, మేమే ప్రభుత్వంతో పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే ఈ తెలంగాణకు సరిపోదు, మొదలుగట్టిన ప్రాజెక్టులు అన్నింటిని కూడా మెయింటెనెన్స్ ఈరోజు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రైతాంగానికి నీరు రాదు, పంటలు పండవు, రైతాంగం బతికే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఈ చిన్న చిన్న పనులన్నీ మీరు చేయమని మేము ఈ ప్రభుత్వంతో కోరుతూ ఉన్నాం. అది కనుక ఇప్పుడు రైతులు, మన బీరయ్య గారు రైతు నాయకుడు, వారు మాజీ సర్పంచ్, ఇవాళ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదే మాదిరి రైతు కాంగ్రెస్. గో హింస ఆగాలని, గో హత్యలను ఆపాలని, కబేలాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంవత్సరాలుగా యుగ తులసి ఫౌండేషన్ చేస్తున్న అలుపెరగని పోరాటంలో భాగంగా ఈ నెల 31వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే మహాసమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అయ్యప్పస్వామి పాదయాత్ర బృందం బాలకృష్ణ గురుస్వామి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గోవు పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గో మహాసమ్మేళనానికి యుగ తులసి ఫౌండేషన్ శ్రీకారం చుట్టిందని అత్యున్నత మహారథులు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, ఉద్యమ సంస్థలు, గోశాల నిర్వాహకులు, గో బంధువులు ఈ సమ్మేళన సభకు లక్షలాదిగా తరలి రావాలని కోరారు. అనంతరం పెబ్బేర్ గురుస్వాములు, హనుమంతరెడ్డి, మేకల ఎల్లయ్య, ఇతర స్వాములు బాలకృష్ణ గురుస్వామిని సన్మానించారు. ఇక్కడ ఉన్న పెబ్బర గురుస్వామి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఈ గో మహాసమ్మేళనానికి సంఘీభావం తెలియజేసి ఇలాంటి గో ఉద్యమంలో మేము సైతం పాల్గొంటామని చెప్పి ఇక్కడ ఉన్న అయ్యప్ప భక్తులు, అయ్యప్ప దీక్షాపరులు, పాదయాత్ర సేవా సమితి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా, మేము కూడా గురుస్వామి గోవు కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ అన్ని విధాల మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ గో మహాసమ్మేళనానికి ఖచ్చితంగా మేమందరము ఓ సంఘీభావం ప్రకటిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. గోవు కోసం ఉద్యమాలు చేస్తున్నాము. రేపు 31న తిరుపతిలో ఒక గో మహాసమ్మేళనం ఉంది. దీనికి నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి పీఠాధిపతులు వస్తున్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ గారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, అదేవిధంగా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు, ఉత్తర భారతదేశంలో ఉన్న దాదాపు 14 మంది పీఠాధిపతులు వస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానము గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి అనుసంధానంగా ఇక్కడ 2 రోజులు గో మహాసభ జరుగుతుంది. అక్కడ వచ్చే స్వామీజీలు గోవును బతికించాలని చెప్పి అందరికి కూడా వారి సందేశాన్ని ఇస్తారు. గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి ఒక తీర్మానం చేస్తున్నారు కాబట్టి ఈ 30-31కి దాదాపు హైదరాబాద్ నుంచి కూడా 2000కు పైగా జనం అక్కడికి వస్తున్నారు. ఇది 10,000 మందితో కూడుకున్న సభ. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. చిత్తూరు జిల్లా ద్వారకానగర్లో వివాహిత మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహితర సంబంధం ఉందనే అనుమానం, అదనపు కట్నం తేలేదనే కారణంగా భర్త స్నేహితులతో కలిసి భార్యను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగలాపురం మండలం ద్వారకానగర్లో ఈ నెల 23న వివాహిత శాంతి హత్యకు గురైంది. బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివాహిత హత్యకు కారణమైన నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి మచ్చు కత్తి, హీరో హోండా బైక్, నోకియా బేసిక్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. హత్య కేసును త్వరితగతిన ఛేదించిన సిఐ శివకుమార్ రెడ్డిని, ఎస్ఐ హనుమంతప్పను డిఎస్పీ అభినందించారు. భాగంగా ఒక 4 ముద్దాయిలు మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో హత్య చేసింది మెయిన్గా
ఎవరైతే చనిపోయారో వాళ్ళ భర్తే దీనికి మూల కారణంగా మాకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. మరియు ఏ విధంగా ఉన్న అతని భర్తతో పాటు వాళ్ళ మదర్ లక్ష్మి మరియు ఇంకో ఇద్దరు సహాయంతో అతను హత్య చేసినట్టు మాకు తెలియంది. అందు భాగంగా వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అవి చెందం టు జుడిషియల్ డిమాండ్ టుడే. దానికి ఈ హత్యకు ఉపయోగించిన కత్తి మరియు కమ్యూనికేషన్ ఉపయోగించిన వెహికల్ కూడా మేము ఈరోజు సీజ్ చేసి కోర్టుకి పంపడం జరుగుతుంది. టూ డేస్లోనే ఈ మర్డర్ కేసుని క్లియర్ చేసిన సత్యవేడు శ్రీ శివకుమార్ రెడ్డి గారికి మరియు ఎస్ఐ నాగలపురం మరియు వారి టీంకి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. కరీంనగర్ కొత్తపల్లి హవేలీ మున్సిపల్ కేంద్రంలో రోడ్లు డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కొత్తపల్లి శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికొందల సత్యం మాట్లాడుతూ కొత్తపల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డు పరిధిలో అంబేద్కర్ కాలనీలో రోడ్లు డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం మూలంగా ఇంట్లో ఉన్న నీరు రోడ్లపై నిలిచి దోమలతో డెంగ్యూ మలేరియా జ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు తెలిపారు. త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మున్సిపల్ కార్యాలయం ముందు బాధితులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నూతనంగా మున్సిపాలిటీ అయినటువంటి హవేలీ కొత్తపల్లిలో ఇప్పటి వరకు దళిత వార్డులలో డ్రైనేజీ అట్లాగే రోడ్ సౌకర్యం లేదు. 4వ వార్డులో ఇక్కడ ఉన్నటువంటి దళితుల ఇళ్ల మధ్య నుంచి డ్రైనేజ్ వేయకపోవడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోని నీళ్ళన్నీ వచ్చి రోడ్డుపైన చేరి దోమలు అట్లాగే జ్వరాలు రావడానికి ఆస్కారం ఉన్నది. పిల్లలు పెద్దలు అందరూ కూడా జ్వరాల బారిన పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు డ్రైనేజ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అట్లాగే రోడ్డు సగం వరకే వేసి మిగతా నిధులు లేవని చెప్పి దాటవేస్తున్నారు. ఎన్నికల టైంలో మాత్రం ఓట్ల కోసం మాత్రం ఇల్లు తిరిగి వచ్చేటువంటి అధికారులు ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎవ్వరు కానీ ఇంతవరకు రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే వార్డ్ మెంబర్స్ కౌన్సిలర్సు ఇక్కడ వెంటనే స్పందించి ఈ రోడ్డును నిర్మాణం చేపట్టాలి. ఒక పక్కనేమో నిధులు పుష్కలంగా ఉన్నాయని చెప్పి హుజురాబాద్ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నటువంటి అధికార పార్టీ ఇక్కడ మాత్రం నిధులు ఉన్నప్పటికీ కూడా ఈ డ్రైనేజ్ సౌకర్యం రోడ్డు సౌకర్యం లేకపోవడం సిగ్గుచోటు. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే డ్రైనేజ్ అండ్ రోడ్డు సౌకర్యం కల్పించాలి, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కరీంనగర్ జిల్లా ఉప ఎన్నికల్లో భాగంగా హుజూరాబాద్ పట్టణంలోని 13వ వార్డులో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నగర ప్రజలు తదితరులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ది చేసింది టీఆర్ఎస్ అని, హుజూరాబాద్ అభ్యర్థిగా తెరాస తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో సుందర్లాల్ అనే బాధితుడు కుటుంబంతో సహా సింగరేణి కార్యాలయంలో మరణించడానికి అనుమతి ఇప్పించాలని కలెక్టర్ను కోరారు. తమ 50 ఎకరాల భూమిని సింగరేణి బొగ్గు గనిలో పోగొట్టుకున్నామని, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన సింగరేణి యాజమాన్యం తమను పట్టించుకోలేదని, తమ బతుకులు రోడ్డు మీద పడ్డాయని నష్టపరిహారం ఇప్పించి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ను కోరారు. కొట్టవరం బజారు జిల్లాసం నా భూమి విసర్గాపల్లి గ్రామం కారపల్లి మండలంలో ఉన్నది సార్. ఖమ్మం జిల్లాలో సార్, నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ సార్కి ఇంటి పత్రం చేయడానికి వచ్చాను సార్. ఇప్పటికే 1438 రోజులు అండి, నాకు కనీసం న్యాయం చేయకపోయిన పర్వాలే, మరణించడానికైనా అనుమతులు ఇవ్వండి సార్. ఇది తిరిగి నాకైతే ఓకే నశించింది సార్. ఎటు పోవాలని ఏదైనా చేయాలన్నా కాళ్ళు ఆడతా కానీ కాళ్ళు చేతులు ఆడతా కానీ నాకు ఒక ముద్ద కడుపులోకి పో సార్, అసలు పరిచింది అది. మీరు కనుక చచ్చిపోవని అనుమతి ఇస్తే నాకున్న బండి ఎడ్డు ఇల్లు కూడా సింగరేణి సంస్థకు మీ సమక్షంలో సంతోషంగా ఇచ్చేసాను సార్. బాధపడుతూ కాదు, ఆ సంస్థ ఎప్పుడు ఇంటి నువ్వు రేపు సల్ల ఉండాలా సార్? నన్ను మాత్రం మోసం చేశారు అందులో కొంతమంది అనుకుంటున్నాను. పూర్తిగా మోసం చేశారు కాదు, చేసేసారు. నా కుటుంబాన్ని ఓడిన పడేశారు. ఇక నేను చవడానికి సిద్ధపడ్డాను సార్. ఇక నాకు మరణించడానికి అనుమతిని ఇస్తారని ప్రార్థిస్తున్నాను సార్. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఆర్టీఓ సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాలచంద్రారెడ్డిల సమక్షంలో ఓ మహిళ మరో మహిళా కానిస్టేబుల్పై రాడ్డుతో దాడి చేయడంతో పాటు కళ్లల్లో కారం కొట్టి అందరినీ నివ్వెరపోయేలా చేసింది.
రాయవరం మండలం నదురు బాధకు చెందిన మిత్తిపాటి జ్యోతికి చెందిన రేషన్ డిపో గత కొంతకాలంగా కోర్టు వివాదంలో ఉంది. కాగా సదరు డిపోను లలిత మహిళా స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పటికీ ఆమె నుండి సరైన స్పందన రాకపోవడంతో సాక్షాత్తు ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం డీఎస్పీ బాలచంద్రారెడ్డిలు రంగంలోకి దిగారు. తమ సిబ్బందితో కలిసి వారు మహిళ ఇంటికి చేరుకున్నారు. రేషన్ సరుకులు మిషన్ తదితరాలను స్వాధీనం పరచుకోవాలని సింధు ఆదేశాలు జారీ చేయగా ఆమె తలుపులు మూసుకుని ఎవరిని లోనికి రానియలేదు. దీంతో తలుపులు విరగ్గొట్టి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ ఆదేశించగా తలుపులు తీసేందుకు వెళ్లిన మహిళా పోలీస్ ఇతర సిబ్బందిపై రాడ్డుతో దాడి చేయడంతో పాటు కళ్లల్లో కారం కొట్టింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా రాయవరం పోలీసులను డీఎస్పీ ఆదేశించారు. నో ప్లీజ్ సంబడి బ్రేక్ ఇట్ అదర్వైజ్ ఐ విల్ ఓన్లీ బ్రేక్ ఇట్ తహసీల్దార్ గారు హైకోర్టు లాస్ట్ చెప్పింది ఏంటి హైకోర్టు పున్నం పావనికి అప్పగించమని మనకు ఆర్డర్స్ క్లియర్ గా ఇచ్చారండి దాని మీద ఆర్డీఓ గారు ప్లీజ్ తీయండి ప్లీజ్ తీయండి అది మర్యాదగా చేయి పెట్టి తీయండి లాక్ ఫస్ట్ కారం కొట్టినైతే మీకు ఇబ్బంది లేదు మన కేసు ఫైల్ ఇదిగో ఒకసారి చేయి తీసే చేయి మీరు మహిళా పోలీస్ కదండి మీరేంటండి మీరేంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీరు ఎవరన్నా వాలంటీరా రేపటితో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం ముగియనున్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ యనమల రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటల నుండి హుజూరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొంటారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు తరలిరవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కొత్త జోష్ క్రియేట్ అయ్యి ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పోకుండా గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 62,000 ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఈ మా బీసీసీ అధ్యక్షులు కానీ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు నియోజకవర్గం గతంలో పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉండడం జరిగింది. నేను కూడా హుజూరాబాద్ విష్ణుబాయి లక్ష్మణ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నాతో పాటు సోదరుడు బొమ్మన్ శ్రీరామ్ చక్రవర్తి గారు అలాగే హుజూరాబాద్కు మా మండలానికి మా జగిత్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు మేమందరం ఓన్లీ హుజూరాబాద్ చూస్తూ ఉన్నాం. రూరల్ పట్టణం ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలామంది కూడా మేము గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయక తప్పు చేసినాము అన్న విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మా వెంకట్ బల్మూరి వెంకట్ నరసింహరావు గారు ఒక యువకుడు నిరుద్యోగస్తుల కోసం గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు.
ఆయన వయసు 28 సంవత్సరాలు అయితే ఆయన మీద 30 కేసులు పెట్టడం జరిగింది. మహిళలు ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉంటే వారు ప్రతి ఇంటికి పోయి ఓటు అడుగుతూ ఉంటే మరి నిరుద్యోగస్తులు ముఖ్యంగా దాదాపు ఈ హుజూరాబాద్లో ఉన్న నిరుద్యోగస్తులందరూ కూడా తన వెంట ఉండు. ఆయనే మా పిసిసి అధ్యక్షుడు గారు ఒకటే అడిగారు, మీ ఇంటికి ఒక్క ఓటు వేయండి, ఇంటికి ఒక ఓటు వేయండి అన్న నినాదం ఏదైతే ఉందో అది ప్రజలకు వెళ్ళింది. ఒక్క ఓటు కాదు, మేము ప్రచారానికి వెళ్తే ఇంటికి మేము ముగ్గురం నలుగురం ఉన్నాం, మా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ బీజేపీ పార్టీ గ్యాస్ ధరలు ఎక్కడ పోయినా కూడా మహిళా సోదరులు మనల్ని అడుగుతూ ఉన్నారు, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, డీజిల్ పెట్రోల్ తోటి ముఖ్యంగా రైతులకు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాలకు రావాలంటే మోటార్ సైకిల్ మీద వారు పెట్రోల్ పోసుకోవాలంటే 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇలా 110 రూపాయలు అయిపోయింది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవి ఈ బిల్లెట్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.